తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాధరాడలో మహాయాగాలు అద్భుతంగా జరిగాయి. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ కుటుంబం రాజశ్యామల యాగాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. 6 రోజుల పాటు జరిగే ఈ మహాయాగాలను దేశం నలుమూలలకు చెందిన 300 మంది నిష్ణాతులైన మహాపండితులు ఈ యాగాలను కొనసాగించారు. అత్యంత కన్నుల పండుగగా భక్తి మేళవింపుతో ప్రారంభమైన ఈ రాజశ్యామల యాగాన్ని గణపతి హోమంతో ఈరోజు అట్టహాసంగా ప్రారంభించారు. 6 రోజుల పాటు ఈ యాగాలు యజ్ఞాలు కొనసాగనున్నాయని జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ముఖ్యంగా లోక కళ్యాణంతో పాటు రాష్ట్రంలోని ప్రజలు, దేశంలోని ప్రజలు, నియోజకవర్గంలోని ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు రాబోయే కాలంలో మంచి రాజు మన రాష్ట్రానికి రావాలన్న ప్రధాన సంకల్పంతో ఈ యాగాన్ని తలపెట్టినట్లు బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాజయోగం లభించాలని, అలాగే నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయ దుందబి మోగించాలన్న ప్రధాన సంకల్పం కూడా ఇందులో భాగంగా ఉందని జనసేన శ్రేణులు, జనసేన నేతలు కూడా వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలోనే అతి తక్కువ మంది ఆచరించిన ఈ మహోన్నతమైన, అతి ఖరీదైన రాజశ్యామల యాగాన్ని ఇక్కడ నిర్వహించడంతో వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ యాగ యజ్ఞాలను భక్తి పారవశ్యంతో తిలకించారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు కూడా అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనను తిలకించి అనేక మంది వారిని అభినందించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.